అందరికీ నమస్తే అండి, దిస్ ఇస్ ప్రత్యూషో ఫార్మకాలజిస్ట్. టుడే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ కంజక్టివైటిస్ అండి. కంజక్టివైటిస్ అంటే ఏంటి అని అంటే పింక్ ఐస్ అంటూ ఉంటారు, అలాగే మద్రాస్ ఐస్ అంటూ ఉంటారు. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వచ్చాక అని అంటే డోంట్ రబ్ యువర్ ఐస్ అండి. పిల్లలకు వచ్చినా కూడా వాళ్ళ ఐస్ రబ్ చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ డూ కోల్డ్ కంప్రెసెస్ యాజ్ మెనీ టైమ్స్ పాసిబుల్ అయ్యేంత వరకు కోల్డ్ కంప్రెసెస్ చేస్తూ ఉండాలి. అలాగే బిఫోర్ పుట్టింగ్ ద ఐ డ్రాప్స్ కంపల్సరీ ఐ అనేది కూల్ వాటర్తో క్లీనప్ చేస్తూ ఉండాలి, రెస్ట్ తీసుకుంటూ ఉండాలి, సన్ గ్లాసెస్ వేర్ చేయాలి. ఇది కంటేజియస్ కాబట్టి కంపల్సరీగా సన్ గ్లాసెస్ వేర్ చేయాలి. టీవీ చూడడం కానీ అలాగే లాంగ్ పీరియడ్ మొబైల్ చూడడం కానీ మంచిది కాదు. ఎక్కువ రెస్ట్లో ఉండాలి ఐజ్ అనేవి. అవుటింగ్స్కి వెళ్ళడం, అలాగే పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. వాళ్ళ హ్యాండ్స్ మీ హ్యాండ్స్ కడుక్కుంటూ ఉండాలి. హ్యాండ్ వాష్ అనేది తప్పకుండా ఎప్పుడూ చేస్తూ ఉండాలి. మీ థింగ్స్ కావచ్చు, పిల్లల థింగ్స్ కావచ్చు, సపరేట్గా వాష్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ఐటమ్స్ కావచ్చు, మీ ఐటమ్స్ కావచ్చు, ఎవరికైతే వచ్చిందో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. అవి మాత్రం సపరేట్గా ఉండాలండి, ఎవరికి షేర్ చేయకూడదు. దయచేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.